హీరోగా సుధీర్ ఫస్ట్ హిట్ కొట్టాడు గాలోడు మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేరుకుంది వీకెండ్ ముగిసే నాటికి గాలోడు నాలుగు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి ఈ చిత్రం రెండు నుండి రెండు పాయింట్ ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం దీంతో గాలోడు బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల దిశగా పరుగులు తీస్తుంది ఈ క్రమంలో చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు సుధీర్ రష్మి కాంబినేషన్ లో మూవీ చేస్తానని తెలియజేశారు నిజానికి సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు చిత్రాల్లో హీరోయిన్ గా రష్మిని అనుకున్నారట డేట్స్ కుదరకపోవడంతో రష్మి ఆ రెండు చిత్రాల్లో చేయలేకపోయారని రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు అయితే వీరి కోసం నా దగ్గర మరో కథ ఉంది గజ్జల గుర్రం టైటిల్ తో ఒక కథ సిద్ధంగా ఉంది దాన్ని బాండెడ్ స్క్రిప్ట్ గా మలచి సుధీర్ రష్మి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కిస్తానని రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందని ఆయన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు తన వద్ద ఉన్న కథలు సుధీర్ కి చక్కగా సరిపోతాయన్న రాజశేఖర రెడ్డి మా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కుదిరింది సుధీర్ మనకంటే అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారని చెప్పొచ్చాడు ఇక సుధీర్ రష్మి కాంబినేషన్ లో మూవీ చేస్తే చూడాలి అని వారి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు చాలా ఇంటర్వ్యూస్ లో కలిసి మూవీ ఎప్పుడు చేస్తున్నారన్న ప్రశ్నలు ఎదురయ్యాయి ఎట్టకేలకు గజ్జల గుర్ర మూవీతో ఫ్యాన్స్ కోరిక తీరనుంది గజ్జల గుర్రం హీరోయిన్ ప్రధానంగా సాగే కథ అని తెలుస్తుంది ఇక గాలోడు విజయంతో సుధీర్ ఇమేజ్ మరో లెవెల్ కి చేరింది నెక్స్ట్ ఆయన కాలింగ్ సహస్ర చిత్రంతో అలరించనున్నారు హారర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది ఇకపై సుధీర్ కి హీరోగా ఆఫర్స్ పెరిగే సూచనలు ఉన్నాయి సినిమా అవకాశాలు వస్తున్న బుల్లితెర షోస్ వదలనని సుధీర్ చెప్పడం విశేషం తనకు కెరీర్ ఇచ్చిన టెలివిజన్ లో కొనసాగుతానని ఇటీవలే వెల్లడించారు సుధీర్ యాంకర్ గా కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో ఆహార ఓ కామెడీ షో ప్రారంభం కానుంది డిసెంబర్ రెండు నుండి ఇది స్ట్రీమ్ అవుతుంది